వచ్చింది. రైట్, సత్యం గారు, అంద సత్యం గారు, ఈ అంశం ఈ రోజు బయటకు వచ్చింది, కానీ ఇది తెలిసే జరిగిందా? తెలిస్తే ఈ విషయం ఎందుకు బయటికి తీసుకురాలేదు? ఓవైపు రెండు మూడు దఫాలుగా టెస్టులు చేసిన తర్వాతనే దీన్ని వాడతాం అని ఆయన అంటున్నారు, వైసీపీ నాయకులు. అంత వాడితే అట్లాంటి ప్రసాదం, గతంలో ఉన్నటువంటి క్వాలిటీ ఎందుకు లేకుండా పోతోంది? ఎందుకు ఒక రోజుకు రెండు రోజులకే అది ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తోంది? ఇది భక్తుల దగ్గర నుంచి కూడా చాలా మంది దగ్గర నుంచి విన్నటువంటి అంశం. ఇంకోటి, ఈ ప్రసాద తయారీ కూడా దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆగమశాస్త్రం ప్రకారం ఈ ప్రసాదం తయారీ జరుగుతుంది అన్నది వాస్తవం. అండ్ ఇది కేవలం ఈ ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడతారో కేవలం వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి మాత్రమే, అదొక పేటెంట్ రైట్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్, ఆ ప్రసాదానికి ఉన్నటువంటి క్వాలిటీ, దాని వాల్యూ. అండ్ మోర్ ఓవర్, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ధార్మిక వ్యవస్థ అనే చెప్పాలి తిరుమల తిరుపతి దేవస్థానం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మకాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఈ చర్చల ద్వారా, ఈ మాటల ద్వారా కనిపిస్తోంది. సత్యం గారు ఎట్లా చెప్తారు, ఏం మాట్లాడతారు దీనిపైన? ఇప్పుడు రెండు భాగాలండి. ఏది కూడా ధార్మిక సంస్థలు కానీ ఇతర ఏ సంస్థలైనా రెండింటి పరీక్షకు నెగ్గితేనే నిలబడుతున్నాయి. ఒకటి పొలిటిసైజేషన్, రెండు కామర్షియలైజేషన్. ఇవాళ టీటీ బోర్డు, ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారాలు ఉన్నప్పుడు మంత్రి పదవి రాకపోతే టీటీడీ బోర్డు అధ్యక్షులు ఇస్తామంటే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకని అంత ఇంపార్టెన్స్ ఉందంటే, ఈశాన్య రాష్ట్రాల ఒక్కొక్క రాష్ట్రం యొక్క బడ్జెట్ కన్నా తిరుపతి బడ్జెట్ ఎక్కువ. దరిదాపు ఆదాయం 1,000 నుంచి 1,200 కోట్ల మధ్య ఆదాయం వస్తుంది. తర్వాత దాన్ని ఖర్చు చేసే దగ్గర, సేవలు ప్రసాదించే దగ్గర, సౌకర్యాలు కల్పించే దగ్గర దరిదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో దాని ప్రాధాన్యత ఉంది. అందుకే మినిస్టర్ రాకపోయినా దాని అధ్యక్షుడు ఉండటానికి ఇష్టపడతారు. అట్లాగే దాని అభివృద్ధి మండలి, పాలక మండలి సభ్యులు కూడా ఒక్కొక్క సభ్యత్వం కొరకు మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర పైరవ చేసుకొని తెచ్చుకుంటారు. ఇది వాస్తవం. కాబట్టి ఇంత పాలిటిసైజ్ ఎందుకై ఉన్నదంటే దానికి వచ్చే బడ్జెట్ కారణం. 5 కోట్ల 10 కోట్ల వచ్చే ఆదాయానికి దేవాలయం అధ్యక్షుడు ఉండవనండి, ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టరు. కాబట్టి ఒక రాష్ట్ర బడ్జెట్ అంతుంది కాబట్టి దీన్ని వాడుకుంటా ఉన్నారు. ఇట్లా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ పొలిటిసైజేషన్ నడుస్తా ఉంది. రెండవ వైపు ధార్మిక సంస్థ అయినప్పుడు దాంట్లో సభ్యులు కానీ చైర్మన్ కానీ ధార్మిక విషయాల్లో నమ్మకం ఉన్నటువంటి వాళ్ళని అపాయింట్ చేస్తేనే దాని క్వాలిటీని కాపాడుకునే అవకాశం ఉంది, దాని పవిత్రతను కాపాడుకునే అవకాశం ఉంది, దాని నాణ్యతను కాపాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ పొలిటిసైజ్ పొలిటికల్ లీడర్ని అపాయింట్ చేస్తే, ప్యూర్ పొలిటికల్ లీడర్ని అపాయింట్ చేస్తే దాని పవిత్రత ఏదో తెలియదు. కమర్షియల్ ఉన్నటువంటి వ్యక్తిని అపాయింట్ చేస్తే దాని నాణ్యతను పరిరక్షించుకొని తిరుపతి యొక్క పరపతి ప్రాశస్త్యాన్ని ముందుకు తీసుకోవాలనేది తెలియదు. కాబట్టి ఇవాళ అక్కడ పునాదిలోనే దెబ్బతింటుంది. పాలక మండలి ఏర్పాటు చేసే దగ్గర, ఈఓని అపాయింట్ చేసే దగ్గర, చైర్మన్ అపాయింట్ చేసే దగ్గర అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇక్కడే జాగ్రత్తలు పాటిస్తే తర్వాత వచ్చేటువంటి విషయాలన్నీ ఫేస్ చేయటం చాలా తేలిక, విషయాలు కూడా రావు. ఇది మొదటి పార్ట్. రెండవది, లడ్డు విషయానికి వచ్చినప్పుడు, లడ్డు ఈ భారతదేశంలో ఏ దేవాలయాల తయారయ్యే లడ్డు కన్నా కూడా తిరుపతి లడ్డు ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం, అది క్వాలిటీలో కూడా. ఇప్పుడు ఇవాళ ఈ లడ్డూలో ఇటువంటి కొవ్వు పదార్థాలు ఉన్నాయని అన్నప్పుడు వైసీపీ ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడు టైంలో కదా షాంపిల్ తీసుకుంది అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే అగ్రిమెంట్ చేసుకుంది ఎవరు, వాళ్ళే బాధ్యత. అగ్రిమెంట్ ఆ సంస్థతోటి నెయ్యి సప్లై చేయడానికి చంద్రబాబు నాయుడు అగ్రిమెంట్ చేసుకుంటే చంద్రబాబు నాయుడే బాధ్యుడు, వైసీపీ అగ్రిమెంట్ చేసుకుంటే వైసీపీ బాధ్యుడు. కాబట్టి టెండర్లో ఏఆర్ సంస్థ నుంచి నందిని తప్పించి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళే బాధ్యత. ఇప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీలు మీది మీది అంటే అది కుదరదు. అగ్రిమెంట్ ఎవరు, టెండర్ల ద్వారా అగ్రిమెంట్ చేసుకుంది ఎవరు, వాళ్ళే బాధ్యత ఇచ్చారే. తర్వాత మూడో అంశం, దీన్ని రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ గా మలవద్దు. మన చౌదరి గారు అన్న మాటకు నేను అభ్యంతరం చెప్తున్నా. ఇది క్రిస్టియన్లు చేసినటువంటి పని, క్రిస్టియన్ లాబీ, హిందూ
పవిత్రతను జడగొట్టాలని చేసినటువంటిది. ఇది వైసీపీ వాళ్ళు చేసిందానంటే కొంతమేరకు యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ క్రిస్టియన్ మతానికి వైసీపీకిలో ఇప్పుడు తెలుగుదేశంలో అనేక మంది ముస్లింలు క్రైస్తవులు ఉన్నారు, అట్లాగే వైసీపీలో కూడా క్రిస్టియన్లు హిందువులు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా దాన్ని హిందూ క్రిస్టియన్ కాన్ఫ్లిక్ట్ గా కానీ హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ కానీ చూడొద్దు. ఇప్పుడు చక్కని మాట మాట్లాడు సైదా, బీబీ నాంచారం ఉంది, మేము ముస్లింలు, తర్వాత అందరం కూడా, అసలు చాలా మంది ముస్లింలు వస్తారు తిరుపతి, కాబట్టి అన్ని మతాల సంగమం అది. అందుకని దీన్ని వాడుకొని లడ్డూ తగాదని వాడుకొని దాన్ని రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ గా మలిస్తే అది ముందు ముందు బహుశా రేపు ఇంకా బీజేపీ అగ్రెసివ్ స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. దీనివల్ల మనం లడ్డూ క్వాలిటీ పోయి మత సామరస్యం మత కొట్లాట్లు వాటిని నివారించడానికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇచ్చేటువంటి లా అండ్ ఆర్డర్ చేసే పరిస్థితి అవుతుంది. అందుకని ఇవాళ బాధ్యులు టెక్నికల్ గా చూస్తే ఈ లడ్డూలో అవి ఉన్నాయా, కొవ్వు పదార్థాలు ఉన్నాయా, ఇప్పటికి ప్రైమరీ రిపోర్ట్స్ ఉన్నాయంటున్నారు. ఈవోనే అయ్యా వెజిటబుల్ కొవ్వే ఉంది, ఫ్యాట్ ఏమి ఉంది అంటున్నారు, ఇప్పుడు నాన్ వెజ్ ఫ్యాట్ ఉంది అంటున్నారు. కాబట్టి దీని తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది ఎక్కడి నుంచి, దీనికి కారణం ఏమిటి, దీనికి ఎందుకు ట్రేస్ అవుట్ చేయలేదు అనేటటువంటి విషయాలు తేల్చి దాన్ని శిక్షించడం ఖాయం, ఆ విధంగా శిక్షించుకోవాలి. మూడవది, సంవత్సరానికి 1,000 కోట్ల బడ్జెట్ వస్తుంటే 1,000 కోట్లు పెట్టి టెస్టింగ్ ఏజెన్సీని స్థాపించకపోవటం అనేది నిర్లక్ష్యమా, లేకపోతే గతం నుంచి పాలక వర్గాలు ఇట్లా షాకొట్టే చేస్తుంటే భయపడితే అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఎంకరేజ్ చేయలేదా? ఇది ఇవాళ బోర్డే కాదు, ఇవాళ పాలక మండలే కాదు. మరి ఒక్క మాట నుంచి పాలక ఏ పాలక మండలికి ఇది ఎందుకు ఆలోచన రాలేదు? టెస్టింగ్ ఆల్రెడీ 3 రకాల టెస్టులు చేయడానికి ఇప్పుడు ఏదైతే గుజరాత్ లో టెస్ట్ చేసామన్నారో ఆ సంస్థ ఈ టెస్ట్ కిట్ ఇచ్చిందండి, ఆల్రెడీ టీటీడీలో ఉన్నాయి. తిరుమల తర్వాత దేవస్థానం అందులో 3 రకాల టెస్ట్ చేసిన తర్వాత ఇది బాగుందంటే వాళ్ళు ఇచ్చారు. అవి నాకు తెలుసండి, కానీ నేషనల్ ఏజెన్సీ దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది టెస్టింగ్ కు? పాయింట్. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఆగండి, మీరు సోఫిస్టికేటెడ్ అంటే అవుట్ రైట్ గా రిజల్ట్స్ ని ప్రకటించి ఎక్యురసీ తోటి రిజల్ట్ ఇస్తే ఇటువంటి వాదనలకు, ఇప్పుడు ఇప్పటి వరకు వాదనలు చూసాం ఇక్కడ బయటపడది అక్కడ బయటపడదని, ఇవన్నీ కాదు, ఎక్యురేట్ రిజల్ట్ ఇచ్చేటువంటి ల్యాబ్ నెలకొల్పడం తిరుపతి దేవస్థానం ఒక పెద్ద లెక్కలుంది కాదు. ఇవాళ పాలక మండలి కాదు, గత పాలక మండలి అయినా చేయాల్సి ఉండే, ఇవాళ పాలక మండలి అయినా చేయొచ్చు. కాబట్టి ఇవాళ రిలీజన్ అనేది ఇండియన్ పాలిటిక్స్ లో సెన్సిటివ్ అయిపోయింది, ధార్మిక సంస్థలు అనేటువంటి సెన్సిటివ్ అయిపోయినాయి. ఇవాళ తిరుపతే కాదు, మొన్న ఒక్క బోర్డు మీద పెద్ద చర్చ నడుస్తుంది, ముందు ముందు ఇంకేదైనా కావచ్చు. కాబట్టి ఈ విషయాల మీద రెచ్చగొట్టుకొని ఉన్న వాతావరణం జడగొట్టుకోకుండా దాన్ని అక్యురేట్ రిజల్ట్ తోటి ఇది తప్పు చేశాడు పలానాయన బాధ్యుడు, ఆ ధర్మారెడ్డి బాధ్యుడా, లేకపోతే ఇవాళ ఉన్నటువంటి శ్యామలరావు బాధ్యుడా అనేటువంటి దాన్ని తేల్చకుండా దీంట్లో ఇంకొకటి కూడా సత్యం గారు, ఇందులో ఇంకొక పాయింట్ కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా అందులో డాల్డా కలిపారు, డాల్డా ఉంది అన్నది కూడా ఒక వాదన శ్యామలరావు గారి దగ్గర నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళకు సమాధానం చెప్పాలి. ఇందులో ఎవరు అదే అర్చకులకు తెలిసే ఉంటుంది, అధికారులకు తెలిసే ఉంటుంది, పనిచేసేటువంటి ప్రతి బోర్డు మెంబర్లకు కూడా తెలిసే ఉంటుంది. ఎస్, శ్రీకాంత్ గారు అర్చకులను కూడా మనం క్రెడిబిలిటీగా తీసుకోలేము, ఎందుకంటే తెలుగుదేశం వచ్చినప్పుడేమో రమణ దీక్షలకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వైసీపీ అధికారులు ఉన్నప్పుడే రమణ దీక్ష కనపడబడబోతాడు. అర్చకుల్లో కూడా 2 వర్గాలు ఉండి బహిరంగ కొట్లాడుకున్నటువంటి మనం గత దశాబ్దాలు చూస్తున్నాం. కాబట్టి పాలిటిక్స్ అధ్యక్షుల నుంచి పాలక మండలం జరపడ్డాయి, పాలక మండలం నుంచి ఇవాళ పూజారులోకి జరపడ్డాయి. కాబట్టి దీన్ని మరి చంద్రబాబు నాయుడు అన్నాడు, మేము అది మొత్తాన్ని కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నాం, మొత్తాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నాం అంటున్నారు. అది కనుక నిజాయితీ చేస్తే దీనికి పరిష్కారం లభిస్తుంది. లక్ష్మణరావు గారు అగ్రిమెంట్ అనేది